సుబ్బారెడ్డి విజయసాయికి మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారు ఏకంగా విజయసాయి జగన్ మధ్య అఘాధం ఉన్నట్లు రాసుకొచ్చారు మంత్రి పుష్పశ్రీవాణి ఓ వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారని మైనారిటీ మంత్రి ఓ సందర్భంలో జగన్ పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తారని కథనాలు రాశారు అయితే ఇవన్నీ వేటకవే వేర్వేరు సందర్భాలు ఇదంతా టీడీపీ దాని అనుకూల మీడియా మైండ్ గేమ్ అని అందరికీ తెలిసిన విషయమే గట్టిన పచ్చ మీడియా వైసీపీలో చిచ్చు పెట్టాలని చూసింది కానీ ఈనాడు పత్రిక మరీ ఇంత దిగజారకుండా కాస్త సంయమనం పాటించింది కానీ ఇప్పుడు వారికి కూడా ఓ చిన్న లింక్ దొరికింది వరుసగా వైసీపీలో సీనియర్ నాయకులు కాస్త స్వరం పెంచుతుండేసరికి ఈనాడులో కూడా అధికార పార్టీలో అసంతృప్తి సెగలు అనే ఆర్టికల్ పడింది మిగతా వాళ్లు ప్రతి చిన్నదాన్ని రాధాంతం చేశారు ఈనాడు సరిగ్గా అవకాశం కోసం ఎదురు చూసింది అంతే తేడా మొత్తం మీద ఏడాది పాలన తర్వాత అధికార వైసీపీలో ఏదో జరుగుతోంది అనే మెసేజ్ అయితే ప్రజల్లోకి వెళ్ళింది అధికార పార్టీ అనుకూల మీడియాలో సహజంగానే మంత్రులు వారి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు మిగతా ఎమ్మెల్యేల వార్తలు పెద్దగా పట్టించుకునేవారు కాదు అదే సమయంలో సీనియర్ల వాయిస్ కూడా పెద్దగా వినిపించేది కాదు స్థానికంగా కొన్ని సమస్యలున్నా వాటిని లైట్ తీసుకునేవారు ఇటు సొంత పార్టీ మీడియా పట్టించుకోక అటు ప్రతిపక్ష మీడియాని పిలవలేక చాలా మంది నాయకులు సతమతమయ్యారు తమ సమస్యలు బయటకు చెప్పుకునే మార్గమే వారికి రాలేదు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా అదంతా మీడియాలో రాకుండానే సైలెంట్ గా జరిగిపోయింది కానీ ఏడాది కాలంలో కాస్తో కూస్తో నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన రావడంతోనే సీనియర్లంతా ఒక్కసారిగా బయటపడాల్సి వచ్చింది అగ్నికి ఆజ్యం పోసినట్లు చంద్రబాబు మీడియా వీరందరినీ ఒకే తాటిపై కలిపే ఆలోచన చేస్తోంది అందరి సమస్యలను గుదిగుచ్చి వరుసగా కథనాలు ఇస్తోంది ఆయన మాట్లాడాడు కదా అని ఈయన ఈయన ముందుకొచ్చాడు కదా అని ఇంకొక ఆయన ఇలా అందరూ లేనిపోని ధైర్యం తెచ్చుకొని ప్రతిపక్షాల వలలో పడుతున్నారు తమ అసంతృప్తిని పార్టీ వేదికపైనో లేదా పార్టీ పెద్దల దగ్గర కాకుండా బహిరంగంగా వెళ్ళగక్కారు ఇదే ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది కొంతమందికి ఇది ఒక చెడ్డ అలవాటుగా మారే ప్రమాదం ఉంది అరే మన నియోజకవర్గంలో కూడా ఇలాగే జరిగింది కదా మనం ఎందుకో సైలెంట్గా ఉన్నాం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయాలి కదా అనే ఉద్దేశంతో మరి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అధికారంలో ఉన్నది మనమే కదా అనే నిజాన్ని మర్చిపోతున్నారు సరిగ్గా ఈ బలహీనతనే ప్రతిపక్షం వారి అనుకూల మీడియా అందిపుచ్చుకుంటున్నాయి వీలైనంతగా సెగల్ని ఎగదోసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ మైండ్ గేమ్ని వైసీపీ అధిష్టానం ఎంత త్వరగా ఎదుర్కొంటే అంత మంచిది